ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త తరహా మోసం వెలుగులోకొచ్చింది ఇన్సూరెన్స్ పేరుతో దొరికినంత దోచుకున్నాడు ఓ ఏజెంట్ సినిమా కథను తలపించిన ఈ ఘటన వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించింది వారందరూ అనాథలు నా అనేవారు ఎవరూ లేరు అనాథాశ్రమాలలో పెరిగి ఉన్నత చదువులు చదువుకుని ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు వీరిని ఒక బీమా సంస్థ బీమా సంస్థలో పనిచేసే ఏజెంట్లు టార్గెట్ చేసుకుంటారు అనాథలకు తెలియకుండానే వారిపై కోట్ల రూపాయలకు బీమా చేస్తారు దానికి సంబంధించిన ప్రీమియంలు కూడా వారే కడతారు ఎవరూ లేని అనాథలు కదా కంపెనీ ఏజెంట్లే నామినీలుగా పెట్టుకుంటారు సేన్ కట్ చేస్తే పాలసీ కట్టిన సంవత్సరం తర్వాత ఒక్కొక్కరిగా ఆ ఏజెంట్లు వారందరినీ హతమార్చి నకిలీ ధృవపత్రాలతో పాలసీకి సంబంధించిన కోట్ల రూపాయలను క్లెయిమ్ చేసుకుని సమానంగా పంచుకుంటారు ఇదంతా ఒక సినిమా కథ ఇంచుమించు ఇలాంటి ఘటనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది నల్లబెల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తి పలు బీమా సంస్థల్లో పాలసీ ఏజెంట్గా పనిచేస్తున్నాడు పాలసీలు చేస్తే కమిషన్ కొంత జీతం వస్తుంది అయితే ఈ డబ్బు సరిపోలేదేమో పైన మనం చెప్పుకున్న సినిమా కథ చూశాడు కావచ్చు అతనికి తోడు ఇంకొంతమందిని కలుపుకున్నాడు వీరందరూ ఒక టీంగా ఏర్పడ్డారు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించేందుకు అక్రమ మార్గం ఎంచుకున్నారు పాలసీలు చేయించిన అనుభవం ఉన్న ఆ వ్యక్తి వాటిలో కొన్ని లోసుగులు పట్టుకుని మోసాలు చేయాలని నిర్ణయించుకున్నారు కాటికి చాపిన వ్యక్తులనే టార్గెట్ గా చేసుకున్నారు అటువంటి వారి కుటుంబ వివరాలను ఆరా తీస్తూ వారిపై వారికి తెలియకుండానే పాలసీలు చేశారు పాలసీ కాపీల్లో నామినీగా తమ పేర్లను పెట్టుకున్నారు ఇంకేముంది పాలసీదారుడు అనారోగ్యంతో మరణించాక నకిలీ ద్రోపత్రాలను సృష్టించి ఆ పాలసీకి సంబంధించిన డబ్బులను క్లెయిమ్ చేసుకుని అందరూ సమానంగా పంచుకున్నారు ఈ ఘటన వరంగల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఈ వ్యవహారంలో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది దీనికి మొత్తం సూత్రధారిగా నల్లబెల్లి మండలానికి చెందిన ఇన్సూరెన్స్ ఏజెంట్ గా పోలీసులు నిర్ధారించుకున్నారు కొంతమందిని బతికుండగానే చనిపోయినట్లు నకిలీ ద్రోవపత్రాలు సృష్టించి పాలసీకి సంబంధించిన డబ్బులను కూడా క్లెయిమ్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి నిజానికి బీమా కంపెనీలకు తెలియకుండానే ఇదంతా వ్యవహారం జరిగిందా లేక బీమా కంపెనీలకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఉన్నారా ఎంతమందిని మోసం చేశారు ఎంత సొమ్ము దండుకున్నారు వంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు రావాల్సి ఉంది పోలీసుల విచారణ అనంతరం వారు చెప్పే వివరాలే అంతిమంగా ఉంటాయి కాబట్టి పోలీసులిచ్చే సమాచారం కోసం వేచి చూడాలి